Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghurama Agnatavasam Inka Yantakalam YCP Rebel Narsapuram MP Raghurama Krishnamaraju Vyavaharam Vichitranga Untondi 24 Gantalu 365 Rojulu Jagan Mohan Reddy Vitireka Vaikharini Avalambistu Untaru ఇద్దరి మధ్య గట్టు తగాదాలు మొదలైనప్పటి నుండి రఘురామరాజు తిరుగుబాటు ఎంపీగా మారిపోయారు. ఆరంభంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా ఎవరూ పట్టించుకోలేదు. అందుకనే ఇక లాభం లేదనుకునే డైరెక్ట్గా జగన్నే నోటుకొచ్చింది మాట్లాడడం మొదలుపెట్టారు. తరువాత దాని ఫలితం కూడా అనుభవించారు. అప్పటి నుండి నియోజకవర్గంలోకి అడుగు పెడితే ఏమవుతుందో అనే భయం వెంటాడుతోంది. అప్పటి నుండే ఢిల్లీలో కూర్చొని ఏ చిన్న డెవలప్మెంట్ జరిగినా రచ్చబండ పేరుతో జగన్పై నోటుకొచ్చింది మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడిపై దాడిని తీవ్రంగా ఖండించారు. జగన్ను శాపనార్థాలు పెట్టేశారు. అయితే ఇంకా ఎంతకాలం ఢిల్లీలోనే కూర్చుంటారు అన్నదే అర్థం కావడం లేదు. తాను లేస్తే మనిషిని కానంటారు, తన మీద పోటీ చేస్తే జగన్కు డిపాజిట్లు కూడా రావంటారు. ఎంత మాట్లాడినా ఢిల్లీలో కూర్చొని మాట్లాడేది వేరు, నర్సాపురం వచ్చి మాట్లాడేది వేరు కదా. రాబోయే ఎన్నికలలో పోటీ చేసి తన సత్తా చాటుతానని ఇప్పటికీ 100 సార్లు ఛాలెంజ్లు చేస్తుంటారు. ఎన్ని ఛాలెంజ్లు చేసినా చివరకు రావాల్సింది నర్సాపురానికే కదా. అందుకనే ఇప్పటి నుండే నియోజకవర్గానికి వచ్చి తిరగమని అడుగుతుంటే మాత్రం రానని చెబుతున్నారట. రఘురామరాజు పోటీ చేయాలంటే టికెట్ ఇవ్వడానికి బీజేపీ, టీడీపీ, జనసేన రెడీగా ఉన్నాయట. చూస్తూ ఉంటే రాజుగారికే పోటీ చేసే ఉద్దేశం లేనట్లుంది. ఏ పార్టీలో చేరినా ఢిల్లీలో కూర్చుని నామినేషన్ అయితే వేయవచ్చు, కానీ ప్రచారం చేయకపోతే, ఓట్లు అడగకపోతే రాజుగారికి ఎవరు ఓట్లేయరు. ఊరికే ఢిల్లీలో కూర్చుని జగన్ను సవాల్ చేయడం కాదు, లోకల్గా తిరుగుతూ ఛాలెంజ్లు చేస్తేనే విలువ ఉంటుంది. ఎన్నికలకు ఇంకా ఉన్నది ఏడాది మాత్రమే కాబట్టి వెంటనే రాజుగారు నర్సాపురం వచ్చేసి లోకల్గా తిరుగుతూ హల్చల్ చేయడం మొదలు పెడితే జగన్ భయపడిపోవాలి. జరిగే పని చూడకుండా ఎక్కడో ఢిల్లీలో కూర్చుని మాట్లాడుతున్నారంటేనే అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయినా ఇంకా ఎంతకాలమని ఢిల్లీలోనే కాపురం ఉంటారు? సొంతూరిని, సొంత మనుషులను వదిలేసి